సాయ్ ఫ్రెండ్స్ మహబూబాబాద్ జిల్లాకు సంబంధించిన అంశాలు మనం ఇప్పుడు డిస్కషన్ చేస్తున్నాం ఏంటి మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి అంటే ఇక మహబూబాబాద్ జిల్లా అనేది ఎలా ఏర్పడింది అంటే ఖమ్మం జిల్లా అంటే జిల్లాల పునర్వ్యవస్థీకరణ బేస్ చేసుకొని ఇక కరీంనగర్ ఖమ్మం జిల్లా నుంచి సపరేట్ ఇక మహబూబాబాద్ జిల్లా అనేది ఏర్పడింది మహబూబాబాద్ జిల్లా అనేది ఏర్పడింది ఎస్ జనరల్గా మహబూబాబాద్ డిస్టిక్ట్ ఈ మహబూబాబాద్ జిల్లాకు సంబంధించిన అంశాలు చూడండి ఒకటి ఈ మహబూబాబాద్ జిల్లాలో ఒకటి ఫస్ట్ మనం మనం ఏం చెప్పచ్చు అంటే ఒక విధంగా చెప్పాలంటే ఖమ్మం జిల్లా నుంచి సపరేట్ అయి ఏర్పడిన జిల్లా వనీస్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రకారం ఖమ్మం జిల్లా నుంచి సపరేట్ అయి యొక్క మహబూబాబాద్ జిల్లా ఏర్పడింది ఎస్ ఓకే ఈ జిల్లాకు సంబంధించిన విషయాలు ఏంటంటే ఈ జిల్లాలో ప్రధానంగా ఈ యొక్క రిజర్వాయర్లు వచ్చేసి ఏమున్నాయి అని క్వశ్చన్ అడిగినప్పుడు రిజర్వాయర్స్ రిజర్వాయర్లకు సంబంధించి ప్రధానంగా ఈ యొక్క మానేరు నది సారీ మున్నేరు నది ప్రవహిస్తుంది మున్నేరు నది ప్రవహిస్తుంది కాబట్టి ఈ యొక్క మున్నేరు నదిపై యొక్క రిజర్వాయర్లను ఏర్పాటు చేయడం జరిగింది మరి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకొక విషయం ఏంటంటే ఇక మహబూబాబాద్ జిల్లాలో ఉన్న ఒక ప్రముఖ దర్శనీయ స్థలం అండి బాగా ఫేమస్ అందరికీ తెలిసిన విషయం ప్రముఖ దర్శనీయ స్థలం వచ్చేసి ఏంటంటే కురవిఆర్ కొరవి వీరభద్రస్వామి టెంపుల్ కురవి ఆర్ కురవి కురవిఆర్ కొరవి వీరభద్రస్వామి టెంపుల్ అండి అంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అంటే నవత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ద ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి ఇక కొరవి వీరభద్రస్వామి టెంపుల్ ఆరు కురవి వీరభద్రస్వామి టెంపుల్కు సంబంధించి ఏం చేయించాడంటే కురభద్ర కురవి వీరభద్రస్వామికి ఈ యొక్క మీసాలు బంగారు మీసాలను తయారు చేయించాడు బంగారు మీసాలను చేయించడం జరిగిందండి కాబట్టి అది అలా విషయాలు ధర్మస్థలము ధర్మనీయ దర్శనీయ స్థలం అన్నప్పుడు కొరవి వీరభద్రస్వామి టెంపుల్ ఆర్ కొరవి వీరభద్రస్వామి టెంపుల్ మరి యొక్క ఖమ్మం జిల్లా నుంచి సపరేట్ అయ్యి ఈ మహబూబాబాద్ జిల్లా అనేది ఏర్పడింది జనరల్గా ఈ జిల్లాలో వచ్చేసి ముఖ్యమైన ప్లేసెస్లో మనం ఏం చెప్పుకోవచ్చు ఒకటి డోర్నకల్ బాగా ఫేమస్ అండి డోర్నకల్ ఏంటంటే ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ రైల్వే ట్రాన్స్పోర్టు రైల్వే రైల్వే లైన్ ఉంటుందండి ఈ యొక్క రైల్వే లైన్ అనేది ఈ యొక్క డోర్నకల్ మీదుగా తర్వాత ఇంకొక ప్రధానమైన మండలం వచ్చేసి గార్లా నెక్స్ట్ వన్ వచ్చేసి బయ్యారం బయ్యారం అండి అదేవిధంగా కురవేని ఇక్కడ ఉంది చూడండి బయ్యారం కురవే ఏంటి ఈ యొక్క బయ్యారం గార్లా అండ్ ఆల్సో డోర్నకల్ అన్నం ఈ యొక్క బయ్యారానికి సంబంధించిన అంశాలు వచ్చేసి ఏంటంటే కాకతీయల కాలం నాటి కాకతీయల కాలంలో ఈ యొక్క బయ్యారం చెరువు బయ్యారం ట్యాంక్ని ఏర్పాటు చేయడం జరిగింది కాకతీయుల కాలం నా నాడు యొక్క బయ్యారం చెరువు బయ్యారం ట్యాంక్ అంటున్నాం బయ్యారం చెరువును త్రవించడం జరిగింది కాకతీయులు అదేవిధంగా ఈ యొక్క బయ్యారం ప్రాంతం అనేది దేనికి బాగా ఫేమస్ అంటే బయ్యారం అనే ప్రాంతం ఈ యొక్క ముడేనుము నిల్వలు అపారమైన నిల్వలు ఉన్నాయండి కాబట్టి ఖమ్మం జిల్లా నుంచి సపరేట్ అయిన ఈ యొక్క బయ్యారం ప్రాంతంలో అపారమైన ముడినుము నిల్వలు ఉన్నాయన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి కాబట్టి బయ్యారం అనగాని మనం ఏం చెప్పాలి అంటే బయ్యారం అనగానే ఒకటి బయ్యారం ట్యాంక్ బయ్యారం చెరువు రెండవది వచ్చేసి ఇంకొకటి ఏంటంటే ఇక మహబూబాబాద్ జిల్లాలో ముడినుము నిక్షేపాలు పుష్కలంగా ఉన్న ప్రాంతం అండి ముడినుము నిక్షేపాలు పుష్కలంగా ఉన్న ప్రాంతమే ఈ యొక్క బయ్యారం ప్రాంతం అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి కాబట్టి ప్రధానంగా ఇక్కడ ఉన్న ప్రధానమైన మండలాలు మనం ఏం చెప్పుకోవచ్చు అండి ఒకటి వచ్చేసి కొత్తగూడ ఒకటి గంగారం ఒకటి గూడూరు కే సముద్రం మహబూబాబాద్ బయ్యారం కురవి గార్లా డోర్నకల్ చిన్నగూడూరు నర్సింహులపేట నిల్లుకుదురు తొర్రూర్ పెదవంగర దంతాలపల్లి అండ్ మరిపేడ ఇక్కడ మనం ప్రధానంగా చెప్పాల్సిన అంశం ఏంటంటే కురవి అన్నం యొక్క కురవి ఆర్ కురవి వీరభద్రస్వామి టెంపుల్ మంచి దర్శనీయ స్థలం ఈ యొక్క మహబూబాబాద్ జిల్లాలో మరి నెక్స్ట్ వన్ ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క గార్లా కావచ్చు డోర్నకల్ కావచ్చు ఇవన్నీ ఏంటంటే ముఖ్యంగా ఈ యొక్క రైల్వే లైన్ రైల్వే లైన్ వచ్చేసి ఈ యొక్క మహబూబాబాద్ జిల్లాలో ప్రధానంగా ఈ యొక్క రైల్వే లైన్ ఈ యొక్క డోర్నకల్ మరియు గార్ల మీదుగా మరి మంచి రైల్వే ట్రాన్స్పోర్టు మరి యొక్క రైల్వే లైన్ ఉంది ఇవి ప్రధానంగా ఈ యొక్క బయ్యారం అనగానే ఏంటంటే ఇక్కడ కాకతీయుల కాలం నాటి ఒక ప్రముఖమైన చెరువును త్రవించడం జరిగింది బయ్యారంలేకని మరి రెండవది వచ్చేసి యొక్క బయ్యారం ప్రాంతం వచ్చేసి దేనికి బాగా ఫేమస్ అంటే ఇట్ ఈస్ వెల్ నోన్ ఫర్ ఓర్ రిజర్వ్స్ ఈ యొక్క ముడినము నిల్వలకు ప్రఖ్యాతి కాంచిన ప్రాంతమే ఈ యొక్క బయ్యారం ప్రాంతం ఈ యొక్క బయ్యారం ప్రాంతం ఎక్కడుందంటే ఈ యొక్క మహూబ్బాబాద్ జిల్లాలో ఇది జనరల్గా దీనికి సంబంధించిన అంశాలు ఓకేనండి ఎస్ ఇంకా చూడండి ఎస్ నెక్స్ట్ వన్ ఖమ్మం జిల్లా అంటున్నాం ఏంటి ఈ యొక్క ఖమ్మం జిల్లాకు సంబంధించిన అంశాలు అంటారు ఈ యొక్క ఖమ్మం జిల్లాకు సంబంధించిన అంశాలు చూడండి వన్ ఈజ్ ఖమ్మం జిల్లా అన్నం ఖమ్మం జిల్లా ఏంటి ఖమ్మం జిల్లాకు సంబంధించిన అంశాలంటే జనరల్గా ఖమ్మం జిల్లా అనేది ఖమ్మం జిల్లాలో ప్రధానంగా మనం చూసుకుంటే ఈ జిల్లాలో ఉన్న ప్రధానమైన మండలాలు వచ్చేసి ఏమున్నాయంటే తిరుమలాయపాలెం ఒకటి నెక్స్ట్ వన్ వచ్చేసి కూసుమంచి ముదిగొండ నీలకొండపల్లి చింతకాణి ఖమ్మం అర్బన్ ఖమ్మం రూరల్ రఘునాథపాలెం కామేపల్లి ఎన్కూర్ తల్లాడ కొనిజర్ల వైరా బోనకల్ మదిర అండ్ ఆల్సో ఎర్రుపాలెం వేంసూరు సత్తుపల్లి అండ్ ఆల్సో పెనుబల్లి అండ్ కల్లూరు ఇవన్నీ కూడా ఖమ్మం జిల్లాలో ఉన్న మండలాలండి దేని ప్రకారం మనం చెప్తున్నామంటే సోర్స్ వచ్చేసి టీఎస్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ టీఎస్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ మెయిన్ సోర్స్ అండి ఇవన్నీ ప్రధానమైన మండలాలు ఇక్కడ ఖమ్మం జిల్లాలో వచ్చేసి పండే ప్రధానమైన పంటలు చూడండి కొన్ని పంటలు వచ్చేసి ఖమ్మం జిల్లాలో పండే ప్రధానమైన పంటల్లో ఒకటి వరి పంట బాగా పండిస్తారండి వరి పంట బాగా పండించడం జరుగుతుంది తర్వాత రెండవది వచ్చేసి ఏంటి అంటే వరి పంటతో పాటు నెక్స్ట్ వన్ ఇంకా ఎక్కువ పండించడానికి అవకాశాలు ఈ యొక్క ఖమ్మం జిల్లాలో ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొబ్బరి అండి తెలంగాణ రాష్ట్రంలో కొబ్బరి పంటను పండిస్తున్న ప్రధానమైన జిల్లాలు వచ్చేసి ఒకటి ఖమ్మం రెండవది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలండి తెలంగాణ రాష్ట్రంలోనే ఈ యొక్క కొబ్బరికి సంబంధించి కోకనట్కి సంబంధించి ప్రఖ్యాతిగాంచిన జిల్లాలు ఏవి అంటే ఒకటి ఖమ్మం రెండవది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అదేవిధంగా ఈ యొక్క ఖమ్మం జిల్లాలో ఈ యొక్క నట్స్ అంటాం కదా మనం నట్స్ క్యాష్యూ నట్స్ కూడా ఎక్కువగా పండించడం జరుగుతుంది నట్స్ అంటాం జీడి మామిడి తోటలను కూడా విస్తారంగా నెక్స్ట్ వన్ టొబాకో టొబాకో అంటే ఏంటండి టొబాకో మీన్స్ ఈ యొక్క పొగాకు పంటను బాగా పండిస్తారు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క కొబ్బరి కావచ్చు టొబాకో కావచ్చు పండిస్తున్న ప్రముఖమైన జిల్లాలో ఉన్నప్పుడు ఫస్ట్ ప్రియారిటీ ఎవరికి కావాలంటే ఖమ్మం రెండవది చేసి ఇక యొక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి వచ్చు మనం మరి నెక్స్ట్ వన్ ఈ జిల్లాలో ముఖ్యంగా రిజర్వాయర్స్ వచ్చేసి ఏమున్నాయి ఖమ్మం జిల్లాలో అన్నప్పుడు ఖమ్మం జిల్లాలో వైరా వైరా రిజర్వాయర్ అనేది ఒకటి వన్ ఇస్ వైరా రిజర్వాయర్ బాగా ప్రధానమైనది అండి ఈ యొక్క వైరా రిజర్వాయర్ తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రధానమైన రిజర్వాయర్లు ఈ యొక్క వైరా రిజర్వాయర్ ఒకటి ఓకేనా వైరా రిజర్వాయర్ జనరల్గా ఇక్కడ ఏంటంటే టాన్ బ్రౌన్ గ్రానైట్ అనేది పుష్కలంగా లభిస్తుందండి టాన్ బ్రౌన్ గ్రానైట్ ఏం గ్రానైట్ టాన్ బ్రౌన్ గ్రానైట్ అనేది పుష్కలంగా లభించే జిల్లా ఏది అంటే టాన్ బ్రౌన్ గ్రానైట్ పుష్కలంగా లభించే జిల్లా ఈ యొక్క ఖమ్మం జిల్లా కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో పర్టికులర్గా ఖమ్మం జిల్లాలో లభించే ప్రధానమైన ఈ యొక్క గ్రానైట్ వచ్చేసి ఏంటంటే ఏ రకమైన గ్రానైట్ అనేది పుష్కలంగా లభిస్తుంది అంటే ఈ యొక్క అరోరా గ్రానైట్ అని రకరకాలుగా ఉన్నాయండి బ్లాక్ గెలాక్సీ గ్రానైట్ అని టాన్ బ్రౌన్ గ్రానైట్ అని ఇలా చాలా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క ఖమ్మం జిల్లాలో ప్రత్యేకంగా లభించే అద్భుతమైన గ్రానైట్ రాయి వచ్చేసి టాన్ బ్రౌన్ గ్రానైట్ అనేది పుష్కలంగా ఇట్ ఈస్ సఫిషియంట్ అవైలబుల్ టాన్ బ్రౌన్ గ్రానైట్ ఇన్ ఖమ్మం డిస్ట్రిక్ట్ ఖమ్మం జిల్లాలో ఈ యొక్క టాన్ బ్రౌన్ గ్రానైట్ అనేది పుష్కలంగా లభిస్తుందన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి మరి నెక్స్ట్ వన్ ఐరన్ ఓర్ విషయానికి వస్తే ఐరన్ ఓర్ అండి ముడి ఇనుము ఐరన్ ఓర్ అంటే ఏంటండి ముడి ఇనుము అంటున్నాం ఈ యొక్క ఐరన్ ఓర్ వచ్చేసి ముడి ఇనుము వచ్చేసి ప్రధానంగా మనం చెప్పాలంటే ఈ యొక్క ఐరన్ ఓర్ అనేది ముడి ఇనుమది పుష్కలంగా ఖమ్మం పట్టణ పరిసర ప్రాంతాల్లో ఖమ్మం పట్టణ పరిసరాల్లో ప్రధానంగా ఫ్లోట్ ఐరన్ అనేది పుష్కలంగా లభిస్తుంది ఫ్లోట్ ఐరన్ అండి ఫ్లోట్ ఐరన్ అనేది పుష్కలంగా అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఫ్లోట్ ఐరన్ పుష్కలంగా లభిస్తుంది ఖమ్మం పట్టణ పరిసర ప్రాంతాల్లో ఫ్లోట్ ఐరన్ అనేది పుష్కలంగా లభిస్తుంది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో నాణ్యతను బట్టి ఒక ఐరన్ వోర్ను చేసి ఎన్ని రకాలుగా వర్గీకరిస్తారంటే మ్యాగ్నెటైట్ అని ఎమటైట్ అని స్టేటైట్ అని లైమనైట్ అని ఇలా నాలుగు రకాలుగా చెప్తారు మరి యొక్క నాణ్యతను బట్టి యాజ్ పర్ ప్యూరిటీ ఆఫ్ ఐరన్ ఓరు యాజ్ పర్ ప్యూరిటీ ఆఫ్ ఐరన్ ఓర్ ప్రకారం అత్యంత మేలైనది వచ్చేసి మ్యాగ్నెటైట్ రెండవది ఎమటైట్ ఇక హెమటైట్ నిల్వలు తెలంగాణ రాష్ట్రంలో పుష్కలంగా ఉన్నాయి ఇక హెమటైట్ నిల్వలు పుష్కలంగా ఉన్న జిల్లాలు వచ్చేసి కమ్మ కరీంనగర్ జిల్లాలో ఇక పుష్కలంగా ఇక హెమటైట్ నిల్వలు ఉన్నాయన్న విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి ఓకేనా ఇది ఎస్ ఓకే మనం ఈ యొక్క ఐరన్ ఓర్ అనేది మీకు ఏమ ఏమంటున్నా అంటే గతంలో మనం జనరల్గా చెప్పుకున్నాం ఐరన్ ఓర్ వచ్చేసి యొక్క నాణ్యతను పెట్టే యాజ్ పర్ ప్యూరిటీ ఆఫ్ ఐరన్ ఓర్ యొక్క ఎలా వర్గీకరిస్తారంటే మాగ్నటైట్ హెమటైట్ స్టేట్ అండ్ లైమనైట ఫోర్ క్యాటగిరీస్గా డివైడ్ చేయడం జరుగుతుంది యొక్క హెమటైట్ నిల్వలు మన తెలంగాణ రాష్ట్రంలో పుష్కలంగా ఉన్న జిల్లాలు ఏవంటే ఒకటి ఖమ్మం కరీంనగర్ జిల్లాల్లో యొక్క హెమటైట్ నిల్వలు సారీ మాగ్న హెమటైట్ నిల్వలు ఎస్ ఎమటైట్ నిల్వలు పుష్కలంగా లభిస్తాయన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి మ్యాగ్నటైట్ అనేది చాలా నాణ్యమైనది ఇక రెండవది వచ్చేసి ఎమటైట్ ఈ యొక్క ఎమటైట్ నిల్వలు మన దగ్గర చాలా అపూర్వంగా పెద్ద ఎత్తున లభిస్తున్నాయి ముఖ్యంగా ఖమ్మం అండి కరీంనగర్ జిల్లాలో మరి యొక్క ఫ్లోట్ ఐరన్ అనేది ఎక్కడ లభిస్తుంది అంటే ఫ్లోట్ ఐరన్ అనేది ఖమ్మం పట్టణ పరిసర ప్రాంతాల్లో ఈ యొక్క ఐరన్ ఓర్ లభిస్తుందన్న విషయాన్ని ఏ రకమైన ఐరన్ ఫ్లోట్ ఐరన్ అనేది ఎక్కువగా లభిస్తుందన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఎస్ ఇక్కడ చూడండి ఇవి ఖమ్మం జిల్లాకు సంబంధించి పంటలు అన్నప్పుడు వరి కొబ్బరి క్యాషినట్స్ అండ్ టొబాకో అండ్ సో అని చెప్పాం ఈ యొక్క టొబాకో తర్వాత కొబ్బరి అనేది మరి ప్రధానంగా ఖమ్మం అండ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఎక్కువగా పండిస్తారన్న విషయాన్ని మనం చెప్పాం ఇక్కడ మీకు ఇప్పుడు చూడండి ఒకటి సత్తుపల్లి అన్నం ఏంటి ఈ సత్తుపల్లికి సంబంధించిన అంశాలు జనరల్గా ఈ యొక్క బొగ్గు నిల్వలు కూడా అపారమైన నిల్వలు ఉన్నాయండి ఎక్కడని మన ఖమ్మం జిల్లాలో ఈ యొక్క ఖమ్మం జిల్లాలో కూడా ఈ యొక్క బొగ్గు నిల్వలు కోల్ రిజర్వ్ సఫిషియెంట్ అవైలబుల్ ఇన్ ఖమ్మం డిస్టిక్ మరి ఖమ్మం జిల్లాలో మొట్టమొదటిసారిగా మరి ఎక్కడ అంటే ఎక్కడ కనుగొన్నారంటే ఎక్కడ కనుగొన్నారంటే మొట్టమొదసారిగా యొక్క బొగ్గు నిల్వలను కనుగొన్న ప్రాంతం ఎక్కడంటే ఖమ్మం జిల్లాలో సారీ ఖమ్మం జిల్లాలోని బొగ్గు నిల్వలు పుష్కలంగా ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ మీకు సత్తుపల్లి అని ఇచ్చాను కదా ఈ యొక్క సత్తుపల్లి ప్రాంతం కూడా దేనికి బాగా ఫేమస్ అంటే బొగ్గు నిల్వలకు బాగా ఫేమస్ ఇక బొగ్గు నిల్వల సత్తుపల్లికి దగ్గరలో మరి ఇక్కడ ఏంటంటే బొగ్గు వచ్చేసి ఉత్పత్తి చేసే విధానాన్ని బట్టి అకార్డింగ్ టు ప్రొడక్షన్ ఉత్పత్తి చేసే విధానాన్ని బట్టి రెండు రకాలుగా మరియు ఎలా ఉన్నాయంటే ఒకటేమో అండర్ గ్రౌండ్ మైన్స్ అంటారు ఉపరిత భూగర్భ గనులు అని రెండవది అండర్ గ్రౌండ్ మైన్స్ అంటే ఉపరితల బొగ్గు గనులని ఇలా రెండు రకములుగా వర్గీకరించడం జరుగుతుంది మరి ఇక్కడ ఉపరితల బొగ్గు గనులు వచ్చేసి ఓపెన్ కాస్ట్ మైన్ ఎక్కడ ఉందంటే ఇక సత్తుపల్లికి సమీపంలో ఓపెన్ కాస్ట్ మైన్ ఉందన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఓపెన్ కాస్ట్ మైన్ ఓపెన్ కాస్ట్ మైన్ అనేది యొక్క సత్తుపల్లికి సమీపంలో ఉంది ఈ ఓపెన్ కాస్ట్ మైన్ యొక్క దీని యొక్క స్పెషాలిటీ దీన్ని ఏమంటారంటే జలగం బెంగళరావు ఓపెన్ కాస్ట్ మైన్ అంటారు జలగం వెంగళరావ్ ఓపెన్ కాస్ట్ మైన్ అంటారండి కాబట్టి రేపు మీకు ఇలాంటి అంశాలు అడగటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క జలగం బెంగళరావు ఓపెన్ కాస్ట్ మైన్ ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లికి సమీపంలో జలగం బెంగళరావు ఓపెన్ కాస్ట్ మైన్ ఉంది ఇక జలగం వెంగళరావు ఓపెన్ కాస్ట్ మైన్ ఇది ఉపరితల బొగ్గు గనికంటే ఓపెన్ కాస్ట్ మైన్కి ప్రధానమైన ఉదాహరణ అయితే ఎప్పటి నుంచి యొక్క ప్రొడక్షన్ స్టార్ట్ అయింది బొగ్గును ఉత్పత్తి చేయడం అంటే ఫ్రమ్ టూ థౌజండ్ ఫైవ్ రెండు వేల ఐదు నుంచి యొక్క బొగ్గును ఉత్పత్తి చేస్తున్నారనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఓకేనండి ఇది ఇలా విషయాలు ఒక నెక్స్ట్ వన్ యొక్క సత్తుపల్లి ఒకటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఇంకొక మాట ఏం చెప్పుకోవచ్చు అంటే ఇక తిరుమలాయపాలెం కావచ్చు అదేవిధంగా ఇంకా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే తిరుమలాయపాలెం నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ తిరుమలాయపల్లి ప్రదేశం ఇక్కడ వచ్చేసి ప్రధానంగా మరి ముఖ్యంగా క్వాడ్స్ వివిధ రకాలైన ఈ యొక్క ఐరో యొక్క స్టోన్ ఏం స్టోన్ అనేది గ్రానైట్ అనేది పుష్కలంగా లభిస్తుంది ఇక కూసుమంచి కావచ్చు తిరుమలాయపాలెం కావచ్చు ఈ ప్లేస్ల్లో ఒక నెక్స్ట్ వన్ నేలకొండపల్లి అన్నాం ఇక్కడ ఏంటి ఈ నేలకొండపల్లికి సంబంధించిన అంశాలు అంటారు ఇక నేలకొండపల్లి అనేది ఏంటంటే ఇక్కడ దక్షిణ భారతదేశంలోనే ఇన్ సౌత్ ఇండియా దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద బౌద్ధ స్థూపం దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద బౌద్ధ స్థూపం వచ్చేసి ఎక్కడుంది అండి దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద బౌద్ధ స్థూపం దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద బౌద్ధ స్థూపం వచ్చేసి ఎక్కడ ఏర్పాటు చేశారు అని క్వశ్చన్ అడిగినప్పుడు ఇక ఖమ్మం జిల్లాలోని నీలకొండపల్లిలో ఉందన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి నీలకొండపల్లిలో ఉంది మరి ఈ యొక్క ఖమ్మం జిల్లాలో ప్రధానంగా చూడాల్సిన అంశం అన్నప్పుడు జమలాపురం వెంకటేశ్వర స్వామి టెంపుల్ అద్భుతమైన టెంపుల్ అండి జమలాపురం ఖమ్మం జిల్లాలో జమలాపురం వెంకటేశ్వర స్వామి టెంపుల్ వచ్చేసి అద్భుతమైన టెంపుల్ అండి జమలాపురం వెంకటేశ్వర స్వామి టెంపుల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి జమలాపురం వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి మీరందరూ కూడా వినింటారు నిజాం పాలనా కాలంలో మంచి గ్లాడియేటర్ యోధుడు ఎవరంటే ఇక ఖమ్మం జిల్లాకు చెందిన జమలాపురం కేశవరావు ఇక జమలాపురం కేశవరావు ఇండియన్ హెర్కులెస్ అని జనరల్గా తెలంగాణ హెర్కులెస్ అని కూడా పిలుస్తారండి ఈయన మరి ఆరు అడుగుల జాన్ బాహుడు ఈ యొక్క జమలాపురం కేశవరావు కాబట్టి ఈ జిల్లాకు చెందిన ప్రముఖమైన వ్యక్తి ఇక జమలాపురం కేశవరావు కాబట్టి ఈ యొక్క జమలాపురం వెంకటేశ్వర స్వామి వచ్చేసి అద్భుతమైన టెంపుల్ అండి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇది ప్రముఖమైన జన్మస్థలం ఇది ఒక ప్రముఖమైన ప్లేస్ హిస్టారికల్ డెస్టినేషన్ యాజ్ వెల్ యాజ్ పిల్గ్రిమెజ్ సెంటర్ మరి ప్రముఖమైన వ్యక్తి అన్నప్పుడు మనం ఏం చెప్పుకోవచ్చు అంటే జలమలాపురం కేశవరావు అన్న విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఓకేనా ఇవి ఖమ్మం జిల్లాకు సంబంధించిన అంశాలండి ఎస్ నెక్స్ట్ వన్ ఇదే కాకుండా ఇంకా మనం డిస్కషన్ చేద్దాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అంటున్నాం ఏంటి ఈ యొక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించిన అంశాలు ఒకటి విషయం చూడండి తెలంగాణ రాష్ట్రంలో అడవుల విస్తీర్ణం అత్యధికంగా ఉన్న జిల్లా వన్ ఈజ్ అడవుల విస్తీర్ణం అడవుల విస్తీర్ణం అత్యధికంగా ఉన్న జిల్లా వచ్చేసి మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో అడవుల విస్తీర్ణం అత్యధికంగా ఉన్న జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తర్వాత పరంగా కూడా అతిపెద్ద జిల్లా వచ్చేసి ఏది అంటే ఇక భద్రాద్రి కొత్తగూడెం నల్గొండ కావచ్చు భద్రాద్రి కొత్తగూడెం ఇవన్నీ కూడా విస్తీర్ణపరంగా అతిపెద్ద జిల్లాలు నల్గొండ మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అతిపెద్ద జిల్లాలు విస్తీర్ణపరంగా ఇక భద్రాద్రి కొత్తగూడెం అనేది ఎక్కడ నుంచి ఏర్పడిందండి ఖమ్మం జిల్లా నుంచి సపరేట్ అయ్యి అంటే జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడు ఖమ్మం జిల్లా నుంచి సపరేట్ అయ్యి ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను ఏర్పాటు చేయడం జరిగింది ఖమ్మం జిల్లా నుంచి సపరేట్ అయ్యి ఖమ్మం జిల్లా నుంచి సపరేట్ ఒక భద్రాద్రి కొత్తగూడెం అడవుల విస్తీర్ణం ఎక్కువగా ఉంది అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి మరి అడవులు ఎక్కువగా ఉన్నాయంటే ఇక వన్య సంపద ఫ్లోరా అండ్ ఫానా కూడా బాగా ఉంటుంది ఫ్లోరా అండ్ ఫానా ఫ్లోరా అండ్ ఫానా అంటున్నాం ఫ్లోరా అంటే ఏంటంటే వృక్ష జాతులు ద గ్రూప్ ఆఫ్ ప్లాంటేషన్ ఫానా మీన్స్ వన్యజీవులకు బాగా ఫేమస్ మరి ఈ జిల్లాలో ఉన్న ప్రముఖమైన వన్యమృగ సంరక్షణ కేంద్రం ఆరు అభయారణ్యం వచ్చేసి ఏదంటే కిన్నెరసాని అభయారణ్యం ఈ జిల్లాలోనే ఉందన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి కిన్నెరసాని అభయారణ్యం అండి ఏదండి కిన్నెరసాని అభయారణ్యం ఏ జిల్లాలో ఉంది అని వస్తున్నాడు అడగగానే ఈ యొక్క అభయారణ్యం వచ్చేసి ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ యొక్క అభయారణ్యం ఉందన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ యొక్క కిన్నరసాని అభయారణ్యం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచకు సమీపంలో ఉంటుందండి పాల్వంచ ఖమ్మం జిల్లాలోని పాల్వంచకు సమీపంలో ఈ యొక్క కిన్నర సాని అభయారణ్యం ఉందన్న విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోవాలి ఓకే ఇది ఇలా విషయాలు తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వచ్చేసి ఏమున్నాయి అని క్వశ్చన్ అడుగుతాడు నీటిపారుదల ప్రాజెక్ట్లు అన్నప్పుడు మనం కొన్ని విషయాలు చెప్పుకోవాలండి ఏంటివి అంటే ఒకటి దుమ్ముగూడెం ఎత్తిపోతల పథకం రాజు దుమ్ముగూడెం ఎత్తిపోతల పథకం అంటున్నాము రాజు దుమ్ముగూడెం ఎత్తిపోతల పథకం వన్ ఇస్ నెక్స్ట్ వన్ తాలిపేరు రిజర్వాయర్ తాలిపేరు రిజర్వాయర్ అండి తాలిపేరు రిజర్వాయర్ నెక్స్ట్ వన్ సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టమ్ సీతారామ ఎత్తిపోతల పథకం అంటున్నాం సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టమ్ సీతారామ ఎత్తిపోతుల పథకం ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో పర్టికులర్గా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న ప్రముఖమైన రిజర్వాయర్స్ అండి నీటిపారుదల ప్రాజెక్టులు ఒకటి రాజువు దుమ్ముగూడెం లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టమ్ అంటున్నాం రాజు దుమ్ముగూడెం లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టమ్ ఇక రాజీవ్ దుమ్ముగూడెం లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టమ్ ఎక్కడ అంటే ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చర్ల మండలంలో చర్ల మండలంలో దుమ్ముగూడెం అనే ప్రదేశం వద్ద ఈ యొక్క రాజు దుమ్ముగూడెం లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టమ్ని ఏర్పాటు చేశారు తర్వాత తాలిపేరు రిజర్వాయర్ తాలిపేరు నదిపై యొక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తాలిపేరు అనే ప్రదేశం వద్ద చర్ల సమీపంలో అదేవిధంగా సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టమ్ అంటున్నాం ఇక సీతారామ ఎత్తిపోతల పథకం గతంలో దీని ఏమని పిలిచేవాళ్ళంటే రుద్రమకోట లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టమ్ అనేవాళ్ళు ప్రస్తుతం ఏమంటున్నారంటే సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టమ్ అని కూడా పిలుస్తున్నారు ఇవి ప్రధానమైనవి మరి నెక్స్ట్ వన్ ఇక్కడ ప్రధానంగా చూడవలసిన ప్రదేశాలు వచ్చేసి ఏమున్నాయి అన్నప్పుడు ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలండి చూడవలసిన ప్రదేశాలు అన్నప్పుడు ఒకటి పర్ణశాల అండి మీకు అందరికీ తెలిసే ఉంటుంది పర్ణశాల అంటే శ్రీరాముడు వనవాసం చేసే సమయంలో శ్రీరాముడు నెక్స్ట్ వన్ వచ్చేసి లక్ష్మణుడు సీతాదేవి ఈ యొక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అంటే ఖమ్మం జిల్లాలో ఈ యొక్క భద్రాచలం ప్రాంతంలో ముఖ్యంగా పర్ణశాల వద్ద గోదావరి నది ఈ యొక్క కొద్ది కొంతకాలం అక్కడ స్టే చేసినట్టు మనకు హిస్టారికల్ ఎవిడెన్స్ అనేది లభిస్తుందండి కొన్ని అకార్డింగ్ టు హిందూ మైథాలజీ హిందూ మైథాలజీ ప్రకారం అలా చెప్పుకుంటున్నాం పర్ణశాల ఒకటి అదేవిధంగా భద్రాచలం భద్రాచలం కోదండరామస్వామి టెంపుల్ కూడా ఎక్కడ ఉందండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే ఉంది భద్రాచలం భద్రాచలం ఒకటి ఓకేనా ఇవి ప్రధానంగా ఒకటి పర్ణశాల రెండవది భద్రాచలం ఇప్పుడు చూడండి ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటి అది అంటే జనరల్గా ఇక్కడ చూడండి అశ్వరావుపేట అని ఇచ్చాము ఇక్కడ ఇక్కడ చూడండి అశ్వరావుపేట అని అండి ఏంటి యొక్క అశ్వరావుపేట వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న ప్రధానమైన వాటిలో అశ్వరావుపేట ఒకటి దమ్మపేట ఒకటి భద్రాచలం ఒకటి ములకలపల్లి బుర్గం పహాడార్ బుర్గంపాడు అశ్వాపురం దుమ్ముగూడెం ముసుగూరు నెక్స్ట్ వన్ పినపాక చర్ల ఆ కరకగూడెం గుండాల అల్లపల్లి ఇల్లందు టేకులపల్లి జూలూరుపాడు చంద్రగుండు అన్నపురెడ్డిపల్లి కొత్తగూడెం ఇవన్నీ లక్ష్మీదేవిపల్లి అండ్ ఆల్సో పాల్వంచాని ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటున్నాం ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే అశ్వరావుపేట అంటున్నాం ఏంటి యొక్క అశ్వరావుపేటకు సంబంధించి అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క రీజనల్ అగ్రికల్చరల్ యూనివర్సిటీస్ రీజనల్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ అనేది ఇక్కడ ఉందండి రీజనల్ అగ్రికల్చర్ కాలేజ్ రీజనల్ అగ్రికల్చరల్ కాలేజ్ వచ్చేసి ఎక్కడుంది అంటే కృషి విజ్ఞాన కేంద్రాలు అంటారు కదండి అలా కృషి విజ్ఞాన కేంద్రాలు వారు రీజనల్ అగ్రికల్చర్ కాలేజ్ వచ్చేసి ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వరావుపేటలో పేటలో ఉందన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి ఇక కమ్మ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పంటలు మరి బాగానే పండుతాయండి వరి పంట బాగానే సాగు చేస్తారు క్యాష్యూ నట్స్ జీడి మామిడి బాగా పండిస్తారు తర్వాత వచ్చేసి మరి టొబాకో బాగా పండిస్తారు వివిధ రకాలైన పంటలు బాగా సమృద్ధిగానే పండిస్తారు ఈ జిల్లాలో ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు ఇక్కడ ఒక విషయం ఏంటంటే ప్రధానంగా ఇక పోడు వ్యవసాయం అనేది ఏజెన్సీ ఏరియాలో పోడు వ్యవసాయం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చర్లా ఉంది ఏజెన్సీ ప్రాంతం తర్వాత దుమ్ముగూడెం ఉంది ఏజెన్సీ ప్రాంతం భద్రాచలంకు ఈ భాగంలో కూడా ఏజెన్సీ ఏరియా తర్వాత ఈ ప్రాంతాల్లో వచ్చేసి ఏం ఏం చేస్తారంటే ఈ యొక్క బుర్గంపాడు ఉంది బుర్గంపాడు ఏరియాలో ఇక్కడ మన ముఖ్యంగా ఈస్టర్న్ ఘాట్స్ అనేవి విస్తరించి ఉంటాయండి ఈ ప్రాంతంలో ప్రధానంగా కోయ కోయ సవర కొండరెడ్డి కోలాం వంటి అనేక రకాలైన గిరిజన జాతులు ఈ యొక్క కోయా అనే పీపుల్స్ ఏం చేస్తారంటే యొక్క పోడు అగ్రికల్చర్ అనేది ఎక్కువగా సాగు చేస్తున్నారన్న విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోవాలి పోడు అగ్రికల్చర్ పోడు వ్యవసాయాన్ని ఎక్కువగా సాగు చేయడం జరుగుతుంది ఇంకొక విషయం చూడండి మనం ఇవి ఇలా విషయాలు జనరల్గా డిస్కషన్ చేసాం మరి ప్రధానంగా ఏ ఏ ఖనిజాలు ఎక్కువగా లభిస్తాయంటే ముఖ్యంగా ఇక్కడ లభించే ఈ జిల్లాలో లభించే ప్రధానమైన వచ్చేసి కోల్ మైన్స్ బాగా ఉన్నాయి బొగ్గు గనులు బాగా ఉన్నాయి కోల్ పుష్కలంగా లభిస్తుందండి కోల్ మైన్స్ కోల్ మరి ప్రధానంగా కోల్కు సంబంధించిన విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలోని మొట్టమొదటిసారిగా బొగ్గు నిల్వలను ఎక్కడ కనుగొన్నారంటే ఇక్కడ చూడండి ఇల్లందు నిన్ను చూసారా ఇక్కడ ఇల్లందు ఇక ఇల్లందుకు సమీపంలో బొగుట్ట అనే ప్రదేశం వద్ద అండి బొగుట్ట అనే ప్రదేశం వద్ద మొట్టమొదటిసారిగా ఇక బ కోల్ రిజర్వ్స్ని కనుగొనడం జరిగింది కోల్ రిజర్వ్స్ను మొట్టమొదసారిగా ఇక ఇల్లందుకు సమీపంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందుకు సమీపంలో కనుగొనడం జరిగింది బొగుట్ట అనే ప్లేస్ వద్ద ఈ విషయాలు మీకు నేను గతంలో మినరల్స్ అండ్ ఎనర్జీ రిసోర్సెస్కి సంబంధించిన అంశాలు డిస్కషన్ చేసేటప్పుడు అక్కడ చెప్పాను సాంబర్ అండ్ ఆల్సో ఇలాంటి విషయాలన్నీ కూడా నెక్స్ట్ వన్ డాక్టర్ విలియం కింగ్ పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో ఇక నిజాం నవాబులు కొనుగోలు చేసినట్టు ఈ అంశాలని కూడా చెప్పాను కాబట్టి యొక్క ఇల్లందుకు సమీపంలో తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఈ యొక్క బొగ్గు నిల్వలను కనుగొన్న ప్రాంతం ఎక్కడంటే బొగ్గు రిజర్వ్ బొగ్గును ఉత్పత్తి చేసిన అర్లియర్ అర్లీ ప్రొడ్యూసింగ్ ప్లేస్ యొక్క బొగుట అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఇల్లందుకు సమీపంలో ఏ జిల్లాలో ఉంది అండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉంది ఎస్ ఇక్కడ చూడండి ఇక బొగ్గు లభించే ప్రదేశాల ఇంటి కలిపి మనం ఏమైనా పిలుస్తున్నారంటే తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్ అంటారండి ఇక సింగరేణి బొగ్గు గనులు అంటారు ఇక సింగరేణి బొగ్గు గనులు అంటే ఒక ఖమ్మం జిల్లాకు ఒక భద్రాద్రి కొత్తగూడెము పరిమితం కాదండి మరి యొక్క బొగ్గు నిల్వలు పుష్కలంగా ఎక్కడ ఇక గోదావరి ప్రాణహిత నది లోయల్లో పుష్కలంగా ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా మనం ఆదిలాబాద్ దగ్గర నుంచి తీసుకుంటే ఆదిలాబాద్ కావచ్చు మంచిర్యాల కావచ్చు నెక్స్ట్ వన్ కింద జయశంకర్ భూపాలపల్లి కావచ్చు ఖమ్మం కావచ్చు భద్రాద్రి కొత్తగూడెం కావచ్చు నెక్స్ట్ వన్ పెద్దపల్లి కావచ్చు ఈ జిల్లాల్లో ఇక అపారమైన బొగ్గు నిల్వలు ఉన్నాయి ప్రధానంగా గోదావరి గోదావరి లోయలు మరి ఎగువ ప్రాంతంలో వచ్చేసి ప్రాణహిత నదిలో పోయే ఇక బొగ్గు నిల్వలు పుష్కలంగా ఉన్నాయి మరి దిగువ భాగంలో వచ్చేసి అంటే దిగువ భాగంలో కూడా ఇక బొగ్గు నిల్వలు అపారమైన నిల్వలు ఉన్నాయి ఇక భద్రాద్రి కొత్తగూడెం మరియు ఖమ్మం జిల్లాలో కూడా కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వచ్చేసి ముఖ్యంగా ఇల్లందుకు బాగా పుష్కలంగా ఉన్నాయి బొగ్గు నిల్వలు అదేవిధంగా కొత్తగూడెం ప్రాంతంలో అందువల్ల సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఎస్ఎస్సిఎల్ అంటాం కదండి ఇక సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్ ప్రధాన కార్యాలయం వచ్చేసి ఎక్కడంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెంలో ఉందన్న విషయాన్ని కూడా మీరు ఫైనల్గా గుర్తుపెట్టుకోవాలి ఇంకొక విషయం గుర్తుంచుకోవాలండి ఎంటైర్ ఏషియన్ కాంటినెంట్ ఆసియా ఖండంలోనే మొట్టమొదటిసారిగా ఇక ఒక సింగరేణి బొగ్గు గనిలో సింగరేణి కోల్ మైన్లో ఏం చేశారంటే కొత్తగూడెంలో ఇక ఎయిర్ కండిషన్ ఏర్పాటు చేశారన్న విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి దేశంలోనే కాకుండా ప్ర ఆసియా ఖండంలోనే మొట్టమొదటిసారిగా ఎయిర్ కండిషన్ను ఏ గనిలో ఏర్పాటు చేశారంటే ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సింగరేణి మైన్లో మొట్టమొదటిసారిగా ఎయిర్ కండిషన్ ఏర్పాటు చేశారన్న విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోవాలి వెరీ 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 ఇంపార్టెంట్ ఇక సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్ ప్రధాన కార్యాలయం వచ్చేసి ఎక్కడ ఉంది అంటే కొత్తగూడెం లో ఉందన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఇంకొక విషయం చూడండి ఇక్కడే పాల్వంచ అనే ప్లేస్ ఇక్కడ చూ చూపిస్తున్నాను చూడండి పాల్వంచా ఏంటి యొక్క పాల్వంచ స్పెషాలిటీ అంటారు ఇక పాల్వంచకు సమీపం పాల్వంచకు సంబంధించి ప్రధానమైన అంశం వచ్చేసి ఏంటంటే పాల్వంచలో పాల్వంచలో ముఖ్యంగా హెవీ వాటర్ ప్లాంట్ ఉంటుందండి హెవీ వాటర్ ప్లాంట్ బారాజల కర్మాగారం హెవీ వాటర్ ప్లాంట్ని ఏర్పాటు చేశారన్న విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి హెవీ వాటర్ ప్లాంట్ కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో బారాజల కర్మాగారాన్ని ఏర్పాటు చేసిన ప్రాంతం వచ్చేసి ఎక్కడ అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచక సమీపంలో ఏం ఏర్పాటు చేశారంటే ఈ యొక్క హెవీ వాటర్ ప్లాంట్ని ఏర్పాటు చేశారన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఇంకొక విషయం మీరు పా పాల్వంచక సమీపంలో కరెక్ట్ లొకేషన్ హెవీ వాటర్ ప్లాంట్ ఎక్కడండి మనుగూరు అండి మనుగూరు పాల్వంచక సమీపంలోని మనుగూరు అనే ప్రదేశం వద్ద ఒక హెవీ వాటర్ ప్లాంట్ని ఏర్పాటు చేశారు బారాజిల కర్మాగారం మరి ఈ యొక్క పాల్వంచలో వచ్చేసి ఏముంది అంటే కరెక్ట్గా చెప్పాలంటే పాల్వంచలో వచ్చేసి పాల్వంచక సమీపంలో మనుగూరు అనే ప్లేస్ వద్ద హెవీ వాటర్ ప్లాంట్ బారాజల కర్మాగారం ఉంది అదే పాల్వంచలో వచ్చేసి ఏంటంటే పాల్వంచలో వచ్చేసి జనరల్గా మనం ఏం చెప్పవచ్చు అంటే ఒక స్పాంజ్ ఐరన్ కర్మాగారాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి స్పాంజ్ ఐరన్ ఇండస్ట్రీ ఏమి ఇండస్ట్రీ అండి స్పాంజ్ ఐరన్ ఇండస్ట్రీని ఏర్పాటు చేశారన్న విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా స్పాంజేరణన్ కర్మాగారాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారంటే మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచుకు సమీపంలో దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా స్పాంజేరన్ కర్మాగారాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి ఇది ఎవరి సహకారంతో అంటే యూనియన్ గవర్నమెంట్ సహకారంతో ఈ యొక్క పాల్వంచ్లో ఈ యొక్క స్పాంజర్ అండ్ కర్మాగారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇంకొక విషయం ఏంటంటే పాల్వంచ్కి సమీపంలో ఈ యొక్క మనుగూరు అనే ప్రదేశం వద్ద ఈ యొక్క హెవీ వాటర్ ప్లాంట్ అని భారాజల కర్మాగారాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇవి ప్రధానంగా ఈ యొక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించిన అంశాలండి ఎస్